हाय फ्रेंड्स, नीन मिद्रेनी अंदर एलाउन्नारु बागुन्नारा? नेनैते बागाने उन्ना फ्रेंड्स. सो ई रोजु अयिते ओक मंचि यूजफुल इंफर्मेशन वीडियो तो मल्लि मी मुंदुकैते वच्चानन्नमाट. व्लाग अयिते ई रोजु अप्लोड चेयट्लेदु. एंटि यूजफुल वीडियो अंटे मनकैते इप्पुडु साटर्डे पाक्षिक चंद्रग्रहणं वस्तुंदि कदा, दानि गुरिंचि मीतो कोन्नि विषयालु शेर चेसुकुंदाम अनुकुंटुन्नानु. नाकु तेलिसिनवि, नेनु तेलुसुकुन्नवि कूडानु. अलाने प्रेग्नेंट वुमेन्स चाला मंदि उंटारु कदा, मन वीडियोस कूडा रेग्युलर गा फालो अवुतारु. नेनु कूडा ओक प्रेग्नेंट लेडीने काबट्टि नाकु तेलिसिनवि नेनु मीतो शेर चेसुकुंटुन्ना. अलाने मीकु తెలుసినవి నాకు కిందన కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి, అవి కూడా నేను తెలుసుకుంటాను. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సుత్తి లేకుండా. యాక్చువల్ గా మనము ప్రెగ్నెన్సీ తో ఉన్నప్పుడు గ్రహణం రోజే పాటించాలి కొన్ని నియమాలు అంటారు, బట్ గ్రహణం మరుసటి రోజు కూడా పాటించాలి అంట ఫ్రెండ్స్, నాకు మా అమ్మ వాళ్ళు అయితే చెప్పారనమాట. సో వాటన్నిటి గురించి ఈరోజు వీడియోలో అయితే మాట్లాడేసుకుందాము, ఓకేనా? ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇంకా గ్రహణం ఎప్పుడు పడుతుంది అని అంటే, మనకి అక్టోబర్ 28 సాటర్డే నైట్ 1:05 నుంచి 2:23 వస్తుందంట ఫ్రెండ్స్. ఆ రోజైతే మాత్రము మనం ఈవినింగే కొంచెం వేంగా ప్రెగ్నెంట్ లేడీస్ అనేది తినేయాలి, ఎవరైనా కూడా వేంగే తినేయాలి. గ్రహణం పడిన 2 అవర్స్ ముందు ఫుడ్ తినేయాలని అంటారు. ఇంకా ప్రెగ్నెంట్ లేడీస్ యాక్చువల్గా అంట 7 అలా తినేయాలంట రోజు, ఎందుకంటే ఆ టైంకి ఫుడ్ అనేది బాగా డైజెస్ట్ అయిపోతూ ఉండాలంట. బట్ కడుపుతో ఉన్న వాళ్ళకి ఆకలి అనిపిస్తుంది కాబట్టి గడిగడికి, సో ఫుడ్ అయితే ఫాస్ట్గా తీసేసుకొని తర్వాత వచ్చేసరికి మనం జ్యూసెస్ లిక్విడ్ రూపంలో ఆ టైంలో ఏదైనా తాగొచ్చు అంట, అది ఎమర్జెన్సీ అయితే. ఇప్పుడు ఎలానో మనకి గ్రహణం అనేది చంద్రగ్రహణం నైట్ టైం వస్తుంది కాబట్టి మ్యాక్సిమం నిద్రలో ఉంటాము మనమైతే. యాక్చువల్గా గ్రహణం పడినప్పుడు అంట పడుకోకూడదంట ఫ్రెండ్స్, అంటే శారబడి ఉండాలంట కానీ అటు ఇటు తిరగకుండా స్ట్రైట్గా పడుకోవాలంట కానీ నిద్రపోకూడదంట. బట్ ఇది నైట్ టైం వస్తుంది కాబట్టి మ్యాక్సిమం నిద్రపోతూ ఉంటాము. ఈ నైట్ టైం వచ్చినప్పుడు మనం నిద్రపోతాం కాబట్టి ముందుగా ఆ దేవుడికి తలుచుకొని మనమైతే మంత్రం జపించుకుంటూ నిద్రపోతే చాలా మంచిది అంట. ఓం చంద్రాయ నమః అని చెప్పేసి అది అలాగా మనం పడుకున్నప్పుడే అలా మైండ్తో మనం మాట్లాడేసుకొని లోపల మనసులో అనుకుంటే బేబీకి అలానే మనకి కూడా చాలా మంచిది అంట. నెక్స్ట్ ఈ గ్రహణం పడే ముందే మనం ఫుడ్ తినేస్తాం కదా, మళ్ళీ మధ్యలో ఆకలేస్తే బై మిస్టేక్ చాలామంది తిన్న వాళ్ళు ఉంటారు కదా. సో మనం దర్బలు తులసి దళాలు మనకి బయటన దొరుకుతాయి కదా, ముందు రోజు ఈ పచ్చళ్ళు, నెక్స్ట్ ఈ రుబ్బులు, నెక్స్ట్ ఇడ్లీ దోశ, ఈ రుబ్బులు మనం ఆడుకొని ఉంచుకుంటాం కదా మరుసటి రోజు కోసం అని చెప్పేసి. గ్రహణం పడుతుంది కాబట్టి వీటన్నిటిలో మనం దర్బలు కానీ తులసి ఆకులు కానీ ఏవి దొరికితే అవైతే వేసేసుకొని మనం ఉంచుకోవాలి. ఆ తర్వాత అనేది మనం వేసుకున్న తర్వాత ఆ టైంలో మనం తినాలి అంటే అప్పుడు వాడుకోవచ్చు. మరుసటి రోజు కూడా ఆ దర్బలు అనేవి తీసేసి మనం దాంతో ఫుడ్ అనేది ఏమైనా ప్రిపేర్ చేసుకోవాలి. మిగిలిపోయినవి ఏమి ఉన్నా కూడా మ్యాక్సిమం ఉంచకూడదు. బట్ మనం ప్రెగ్నెంట్ లేడీస్ చాలామంది ఉంటారు కాబట్టి ఆకలికి తట్టుకోలేరు కాబట్టి ఏదైనా ఫుడ్ ప్రిపేర్ చేసుకొని ఉంచుకుంటే అందులో దర్బ అయితే వేసుకోండి, లేదా దర్బలు దొరకకపోతే తులసి ఆకులు ఉంటాయి కదా అవి అయితే వేసేసుకొని ఉంచుకోవాలి అనంట. నెక్స్ట్ ఇంట్లో మనం ఉంటాం కాబట్టి కర్టెన్స్ అన్ని ఫుల్గా క్లోజ్ చేసేసుకోవాలి, కిరణాలు అవి అనేవి మన మీద పడకుండా ఉండడానికి. అలాగా మొత్తం చాలా జాగ్రత్తలు అయితే తీసేసుకోవాలంట ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆ టైంలో అనేది మనం బయటికి వెళ్ళకూడదంట, మ్యాక్సిమం పడుకొని ఉండడానికి చూడాలంట. నెక్స్ట్ వాష్రూమ్కి వచ్చినా కూడా వెళ్ళకుండా ఉంటే చాలా మంచిది అని అంట. మ్యాక్సిమం దేవుని దయవల్ల అందరూ నిద్రలో ఉంటారు కాబట్టి అంత ప్రాబ్లం ఉండదు, 1 గంట నుంచి మంచిగా నిద్ర పడుతుంది ఎవరికైనా సరే. ఆ టైంలో మ్యాక్సిమం మీరు మెలకుగా ఉంటే మాత్రం ఎవరైనా సరే ఆ టైంలో ఫోన్స్ అయితే ఎక్కువగా అవాయిడ్ చేయండి, అసలు చూడకండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇంకా నిద్ర పట్టట్లేదు కొంతమందికి అనుకుంటే ఏమైనా మంచి దేవుడి బుక్స్ అయితే చదువుకోవచ్చు అంట స్ట్రైట్గా పడుకొని. అంటే ఏవైనా కూడా మన పక్కన అన్ని ముందే పెట్టేసుకొని ఉంచుకొని ఆ టైం అప్పుడు మనకు అలా అనిపిస్తే అవి తీసుకొని చదువుకోవాలి అన్నట్టు. ఇది ఏమైనా దేవుడి మంత్రాలు కానీ దేవుడి శ్లోకాలు కానీ, సో అవన్నీ చేయొచ్చంట. నెక్స్ట్ గ్రహణం వచ్చే ముందు పట్టు విడుపు స్నానాలు కూడా చేసుకుంటే చాలా మంచిది అంట. బట్ ప్రెగ్నెంట్ లేడీస్, చిన్నపిల్లలు ఆ టైంలో చేయడం అంటే చాలా కష్టం. బట్ ఎవరైనా వీలుగా ఉండి పడుకోకుండా మెలకుగా ఉంటే మాత్రం చేసుకుంటే చాలా మంచిది అని నేను విన్నాను అనమాట, అదే మీతో షేర్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ పడుకున్నప్పుడు కూడా మనం స్ట్రైట్గా పడుకుంటాం కదా, మన మీద ఆ కిరణాలు రాకుండా ఉండాలంటే పక్కన మనం తులసి దళాలు పెట్టుకుంటే చాలా మంచిది అంట. దానివల్ల గ్రహణం నుంచి మనకి ఆపుతుంది అంట మ్యాక్సిమం ఆ కిరణాలు అనేవి మన మీద పడకుండా ఉండడానికి. ఇవన్నీ పాటించాలని అంటే పాటించాలి ఫ్రెండ్స్, కొన్ని సాంప్రదాయాలు పాటిస్తేనే మనము బాగుంటాం
పిల్లలు కూడా బాగుంటారు. నీకు ఇదంతా మన బేబీ గురించి మన గురించే కదా, సో కంపల్సరిగా పాటిస్తే దీంట్లో ఏం తప్పు లేదు. ఆ గ్రహణం అప్పుడు కూడా ఇంకేమేం పనులు చేయకూడదు అని అంటే క్లిప్స్ పెట్టుకొని ఉంచుకోకూడదంట, తలకైతే మాత్రము ముడ్లు వేసుకోవడము, నెక్స్ట్ కట్ చేయడము చాకులతో, చిక్కడాలు గోగడాలు అవేమి చేయకూడదు. గ్రహణం ఉన్నప్పుడు సమయంలోనే నిద్రలో పోతుంది కాబట్టి మనం ఏం చేయలేము, అంతా దేవుడి మీద భారం వేసేయడమే. అలాగే ఈ గ్రహణం అంతా అయిపోయిన తర్వాత మార్నింగ్ లేచిన వెంటనే ఇంటిని మొత్తం శుద్ధి చేసేసుకొని నెక్స్ట్ మనం తలకు స్నానం అయితే చేసేసుకుంటాము, పట్టు విడుపు స్నానాలు. అసలైంది ప్రెగ్నెంట్ లేడీస్కి ఇక్కడే ఫ్రెండ్స్, యాక్చువల్గా గ్రహణం అప్పుడు ఇవన్నీ పాటిస్తే సరిపోతుంది, తర్వాత ఏమీ పాటించక్కర్లేదు అనుకుంటారు. బట్ తర్వాత రోజు వచ్చేసరికి అంటే గ్రహణ శూల అంట, అది వచ్చేసరికి ప్రెగ్నెంట్ లేడీస్కి చాలా జాగ్రత్తగా ఉండాలంట. నాకు మా అమ్మ వాళ్ళు చెప్పారు, నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీ గీతగడ కట్లు ఉన్నప్పుడు కూడా సేమ్ సూర్యగ్రహణము ఏదో పడింది, అప్పుడు కూడా నేను పాటించాను, నేను ఇప్పుడు కూడా సేమ్ అలా అన్నట్టు. ఆ గ్రహణ శూల రోజు మనం ఏమేమి చేయకూడదు అని అంటే, చేసిన తర్వాత ఇప్పుడు ముడులు పెట్టుకుంటాం కదా, ముడులు కూడా పెట్టుకోకూడదు ఆ రోజు. గెడలు వేసేయకూడదు, గెడలు కదపకూడదంట, డోర్స్ ఇలాగ వేయకూడదంట, తీయకూడదంట. నెక్స్ట్ వచ్చేసరికి చాకులు ముట్టుకోకూడదు, చాకులతో ఏమైనా కట్ చేయకూడదు, కత్తిరించకూడదంట. నెక్స్ట్ ఇప్పుడు జడ వేసుకుంటామా, ఆ జడ ముడులు కూడా వేసుకోకూడదు అని అంట. అంటే మన కింద ఎవరో ఒకరు చెయ్యాలి కానీ మనం ఏం చేయకూడదు. నెక్స్ట్ గరిటె పట్టుకొని తిప్పకూడదు అని అంట ఆ రోజు అయితే మాత్రం. గ్రహణ శూల రోజు అంటే గ్రహణం అయిపోయిన తర్వాత వారి మరుసటి రోజు అంటే ఆదివారం పూట ప్రెగ్నెంట్ లేడీస్ ఇవన్నీ పాటిస్తే బేబీకి అలానే మదర్కి చాలా మంచిదంట. దీనివల్ల పుట్టబోయే బిడ్డకి ఏ అంగవైకల్యం లేకుండా పుడతారు అని చెప్పేసి నాకు చెప్పారు. అది నేను విన్నాను, అది ఎంతవరకు నిజమో అబద్ధమో తెలీదు, బట్ పాటించడం అయితే నాకు వీలైనంత వరకు నేను మ్యాక్సిమం పాటించడానికి ట్రై చేస్తాను. అందుకే ఇది మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. మీరు కూడా ఆ గ్రహణం రోజు, అలానే గ్రహణం యొక్క మరుసటి రోజు, గ్రహణ శూల రోజు కూడా ఈ పనులు ఏమి చేయకండి, అసలు ఏమి ముట్టుకోకుండా, ఒక్కరోజు చాకులతో పోయకుండా, నెక్స్ట్ చిక్కుకోకుండా, గిలుకోకుండా ఉంటే సరిపోతుంది. దానివల్ల మనకి మన బేబీకి మంచిదైనప్పుడు చేయడంలో తప్పు లేదు కదా ఫ్రెండ్స్. సో ఇవి నేను తెలుసుకున్నాను ఈ గ్రహణం గురించి. మీకు ఇంకా ఏమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకవేళ వీటిలో ఏదైనా ఏంటక్క ఇలా అంటున్నావు, మాలో ఇలా ఏం లేదు అన్నా కూడా అది కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వీడియోని ఎక్కువ మందికి పంపించడానికి ట్రై చేయండి. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎందుకు అనుకుంటే ఈ వీడియో ఎవరికో ఒకరికైనా మ్యాక్సిమం యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. చాలామంది తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా, ప్రెగ్నెన్సీ అప్పుడు ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పేసి. మ్యాక్సిమం సాంప్రదాయాలకైతే గౌరవిద్దాం ఫ్రెండ్స్, ముందుకి సాగిపోదాం. అలా అయితే మనం ఎప్పుడు ఆరోగ్యంగా ఆనందంగా ఉంటాము. మెయిన్ ఈ గ్రహణం వచ్చేసరికి ఎవరెవరికి, మెయిన్ రాసుల వారికి వచ్చేసరికి మేషరాశి వారికి, కన్యరాశి వారికి, మకర రాశి వారికి, నెక్స్ట్ వృశ్చికం, వృషభం ఏదో చెప్పారు ఫ్రెండ్స్. సో ఈ నాలుగు రాశి వారికి చాలా ఎక్కువగా ఉంది, పట్టింపు ఎక్కువగా ఉందన్నారు. నా రాశి ఏంటో తెలుసా, కన్యరాశికి. మా ఆయన రాశి వచ్చేసరికి మకర రాశి, మా పాప రాశి వచ్చేసరికి మకర రాశి అనమాట. మా ముగ్గురం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, నేను ప్రెగ్నెంట్ లేడీని కాబట్టి ఇంకా జాగ్రత్తగా ఉండాలి. సో ఆ దేవుడికి అయితే మొక్కేసుకుంటున్నాను, తండ్రి చల్లగా చూడు, ఈ రెండు రోజులు ఏ ఇబ్బంది లేకుండా అయిపోయినట్టు అనేసి అని చెప్పేసి. మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి ఇంట్లోని, ఏదైనా అవసరమైతే మాత్రం ఆ రెండు రోజులు కూడా బయటికి వెళ్లకుండా మ్యాక్సిమం ఇంట్లోనే ఏ వర్క్ అయినా కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, నాకు తెలిసిన విషయాలు నేను చెప్పాను, మీతో షేర్ చేసుకున్నాను. సో ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే దాన్ని కూడా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.